హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రియ సహోదరి సహోదరుడా దేవాది దేవుడు ఈ రోజు బైబిల్ నుండి ఒక చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు అపొస్తల గ్రంథము 13:34 లో దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకును అనుగ్రహించబడును దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు కూడా అనుగ్రహించబడతాయి yes amen పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఎంత చక్కగా చెలవిచ్చాడంటే మన దేవుడు పక్షపాతం కాదు ఆ రోజుల్లో మాత్రమే దేవుడు అద్భుతాలు చేశాడు పనాల వ్యక్తికి దావీదుకు మాత్రమే అద్భుతాలు చేశాడు అబ్రాముకు మాత్రమే అద్భుతాలు చేశాడు ఇస్సాకు యాకోబులకు మాత్రమే అద్భుతాలు చేశాడు మాకు చేయడం లేదే అని అండానికే లేదు ఆయనే ఆది ఆయనే అంతము ఆనాడు మొదలుకొని ఈనాడు మొదలు వరకు దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి అద్భుతాలు చేసే దేవుడు ప్రతి ఒక్కరికి అద్భుతాలు చేసే దేవుడు వరాలను ఇచ్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు అంత గొప్ప దేవుడండి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు నిన్ను చూసి అంటున్నాడు దావీదుకు ఏదైతే పవిత్రమైన వరాలు ఇచ్చాడో అలాగే నీకు కూడా అటువంటి పవిత్రమైన వరాలు ప్రభువు అనుగ్రహిస్తాడు ఆమేన్ హల్లెలూయా ఒకవేళ నీవు ఈ వాక్యం వింటున్నావా నీవు సేవకుడు అయినట్లయితే ఇదిగో దేవుడు పవిత్రమైన వరాలు నీకు అనుగ్రహించబోతున్నాడు నీ సేవా విభాగంలో ఈ పవిత్రమైన వరములతో నువ్వు ముందుకు సాగిపోయినట్లయితే నీ జీవితంలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాల చేత నీ పరిచర్యలో ప్రభువు అద్భుతాలు చేస్తాడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవుడు వరములే కావచ్చు ఆశీర్వాదాలే కావచ్చు సమాధానమే కావచ్చు అందరికీ అనుగ్రహించే దేవుడు ఆనాడు దావీదుకి ఏదైతే ఇచ్చాడో ఈరోజు నీకు కూడా ఇవ్వబోతున్నాడు ఎస్ హల్లెలూయా రిసీవ్ చేసుకో సొంతం చేసుకో అది అడుగు ప్రభువా దావీదుకు పవిత్రమైన వరాలు ఇచ్చావు నాకు కూడా ఈ ప్రభువా అని నువ్వు అడుగు అడిగితే డెఫినెట్గా ప్రభు అనుగ్రహించే దేవుడు ఈ వాక్యం ద్వారా ప్రభు నేను దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడు సర్వశక్తివంతుడు నాయన ఇదిగో ప్రభు వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకును అనుగ్రహించబడును అలాగే ప్రభువా ఎవరైతే ఆసక్తితో ప్రభువా పవిత్రమైన వరాల కోసం ఎదురు చూస్తున్నారో ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నారో రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో జరుగునుగాక మీరు దీవించండి ఆశ్రయించండి ఈరోజు చేస్తున్న ప్రతి కార్యకలాపంలో మీరు ఉండండి యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్.